నీ పెళ్ళం ప్రసవించింది, పురుగుట్టేరా కొడుకో. మా రాత్రి ముందే చెప్పాను గట్టిగా కొడుకుని కనాలని. ఎవరే కొడుకుని కనాలని? అది అది ఇదొక చేస్తుంటే ఇల్లు గడవటమే కష్టంగా ఉండే. ఇన్నాళ్ళు పండిన బంగారం ఇప్పుడు పండుద్దా? పండుతురాదా? పండిస్తాను. ఈ యువరాజు కోసం బంగారమే పండిస్తాను. ఈయన నాలాగా చదువు సందరైన పల్లెటూరు రైతుని పక్క రైతుని చేస్తాను. చాచగా పట్నం పంపిస్తాను, పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను. ఆట్యం ఆడి సీమకు పంపిస్తాను. సరిపంపిస్తాను. ఎవరుతున్నా మరి? యువరాజు అంటే యువరాజే. యువరాజు రాజు, ఇన్నేళ్ళకి మీ తర్వాత పుట్టిన మగబిడ్డ. పాఠశాల చేయకపోతే బాగోదు. చేసేద్దాం, జాములు చేసేద్దాం. 200 కావాలా? ఓ 200 యువరాజు పుట్టిన ఏళ్ళ ఇచ్చేద్దాం. 100 ఏళ్ళు వచ్చి పడతాయి. ఎంత పిచ్చారండి. అవునండి, ఇన్నాళ్ళు నీ పిచ్చి, ఇప్పుడు ఈయన గారు పిచ్చి, మళ్ళీ 6 పోతే తమరు పిచ్చి. ఎవరి పిచ్చి? యువరాజు గారు, మీ అమ్మగారు సిగ్గు వచ్చేసింది. సిగ్గు